Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ గెలిచింది, అయినా విజయం మాదే. లోకేష్ లాజిక్ ఇదే. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంచాయతీ ఎన్నికల్లో అసలు సిసలు గెలుపు టీడీపీదేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 4 దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా ఎన్నికలు జరిగిన అన్ని పంచాయతీల్లో పాలక వర్గాలు ఏర్పాటు కూడా జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా గెలవడంతో వైసీపీ హవా కొనసాగింది అని వైసీపీ నేతలు సంకలు గుద్దుకుంటుంటే, సంఖ్యాపరంగా వైసీపీదే విజయం అయినప్పటికీ అసలు విజేతలు తామేనని మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా జగన్ రెడ్డి అరాచకాలకు పాల్పడినా ధైర్యంతో ఎదురొడ్డి నిలిచి గెలిచిన టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు, ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించిన నారా లోకేష్, డెమోక్రసీకి జగన్ మోనోక్రసీకి మధ్య జరిగిన ఎన్నికల్లో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీదే అయినా అసలు సిసలు గెలుపు మాత్రం టీడీపీదే అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను వైఎస్ జగన్ తన రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారని విమర్శించారు. ఇదే సమయంలో మన దేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వస్తే 4 విడతల పంచాయతీ ఎన్నికలలో అర్ధరాత్రి జగన్ ఫ్యాక్షన్ పాలిటిక్స్కి స్వాతంత్ర్యం వచ్చింది అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను చంపేశారని, నామినేషన్ వేశారని, బెదిరించారని, భయపెట్టారని, కట్టేసి కొట్టారని పేర్కొన్న లోకేష్ ఎన్ని చేసినప్పటికీ వెనక్కి తగ్గని టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారని అన్నారు. టీడీపీ అభ్యర్థులు లెక్కింపులో ముందంజలో ఉంటే కరెంటు నిలిపివేశారు అంటూ ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రాలకు తాళాలు వేశారని, పోలీసులతో బెదిరించి దాడులు చేశారని, టీడీపీ మద్దతుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్ పేరుతో వైసీపీ గెలుపును ప్రకటించుకున్నారు అంటూ లోకేష్ సోషల్ మీడియా వేదికగా వైసీపీపై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు, నేతలు ధైర్యంగా పోరాటం చేశారని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నం చేశారని నారా లోకేష్ పేర్కొన్నారు.